అనేక సంవత్సరాలుగా వెయిటింగ్ లో ఉన్న కార్మికులకు సంస్థకు చెందిన క్వార్టర్స్ రాకపోవడంతో అద్దె ఇళ్లకు వేలాది రూపాయలు చెల్లించి అరాకోరా సదుపాయాలతో సర్దుకుంటున్నారు. అసౌకర్యాలతోనే కాలం వెళ్ళదిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న వాటిని రిపేర్ చేయించి వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేయకపోవడంతో ఆ క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సింగరేణి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇలా వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొత్తం 8 క్వార్టర్స్, ఇక్కడ 40 క్వార్టర్స్లో ఒక 6 మాత్రమే కార్మికులు ఉన్నారు. తక్కిన క్వార్టర్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు భయభ్రాంతులు, రాత్రి అయిందంటే వారు ఏమొస్తుందో ఏందనేది భయం ఉన్నది. తర్వాత ఇంకా తర్వాత పోతే చెడు వేసనాలు కూడా ఈ క్వార్టర్స్లలో, కొన్ని కొన్ని క్వార్టర్స్లలో చెడు వేసనాలు కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ కావాలి. షెల్టర్ కావాలంటే ఇలా ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్స్లు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ వేసనాల కోసం ఇలా ఈ క్వార్టర్స్ని కూడా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి సింగరేణి యజమాని పరిశీలన చేయమనండి. ఉన్న కోల్బెల్ట్ ప్రాంతాల్లో 40,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు. వారిలో 15,000 మంది కార్మికులే క్వార్టర్లో ఉంటున్నారు. మిగతా కార్మికులను సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, కోయగూడెం, మణుగూరు, సత్తుపల్లి ఏరియాలో బొగ్గు గనులు ఉన్నాయి. వాటిలో 12,000 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే 20% మందికి మాత్రమే క్వార్టర్ల సదుపాయం ఉంది. మిగతా వారంతా అద్దె ఇళ్లలో ఉంటున్నారు. సంస్థలో పనిచేసే ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు 10 లక్షల ఆర్థిక తోడ్పాటు హామీని అటు ప్రభుత్వం, ఇటు సింగరేణి యాజమాన్యం విస్మరించాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కొంతకాలం క్రితం నిర్మించిన క్వార్టర్లు తప్ప మిగతావన్నీ పాతవైపోయాయి. వాటిలో సగం క్వార్టర్లలో మాత్రమే కార్మిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పాత ఇళ్లు కావడంతో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. క్వార్టర్ సదుపాయం లేని కార్మికుడికి హెచ్ఆర్ఏ పేరుతో ఇచ్చే ఫైనాన్స్ సపోర్టు ఓ మూలకు కూడా సరిపోవు. 700 నుంచి 1500 వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది అంతే. అద్దె ఇల్లు కావాలంటే 5,000 నుంచి 7,000 వరకు చెల్లించాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు. ఈరోజు ఇల్లందు పట్టణంలో అనేక మంది కార్మికులు ఓసీలు అవ్వడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఇతర చోట్లకు ట్రాన్స్ఫర్లు కావడం మూలంగా. కార్మికులకు కోసం నిర్మాణం చేసినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా నిరుపయోగంగా ఖాళీగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఈ ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్స్ని ఇతరులకి ఎవరికి ఇవ్వకుండా ఉంచడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు, లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళు అభద్రతాభావంతో ఉండేటువంటి పరిస్థితి, అట్లాగే విష సర్పాలు వచ్చి ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు భూగర్భ బొగ్గు గనులు అత్యధికంగా ఉండడంతో కార్మికులకు గృహ సదుపాయం కల్పించారు. కాలక్రమంలో భూగర్భ బొగ్గు గనులు అంతరించాయి. ఓపెన్ కాస్ట్ మైళ్లకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తున్నందున కార్మికుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఇంటి సదుపాయం కల్పించలేకపోయారు. దీంతో నాడు కలకలలాడిన కోల్బెల్ట్ ప్రాంతాలు నేడు వెలవెలబోతున్నాయి.
బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందు పరిస్థితి మరింత దారుణంగా తయారైందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పట్టణ పరిధిలో ఉన్న సింగరేణి కార్మికుల నివాస గృహాలు చితిలావస్థలకు చేరి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. సింగరేణి గనులకు ఇల్లందు ప్రాంతంలోని పలు ఏరియాల్లో భూగర్భ గనులు ఉన్నందున ఆయా ప్రాంతాలు సందడిగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఒక్కొక్కటిగా గనులు మూతపడ్డాయి. దాంతో వేలాది కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో ఖాళీ అయిన క్వార్టర్లను స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అవి మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇక ఇదే పరిస్థితి ఇతర ప్రాంతాల్లో సైతం ఉంది. పాత కాలనీలు జల్సా రాయలకు మందుబాబులకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. నిరుపయోగంగా ఉన్న క్వార్టర్ల ఏరియాలో చెత్త చెదారం పిచ్చి చెట్ల కారణంగా పాములు బిడద ఏర్పడిందని ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపైనే కాకుండా కార్మికులకు గృహ సదుపాయంపై దృష్టి పెట్టాలని పాత క్వార్టర్లను వినియోగంలోకి తేవాలని సింగరేణి యాజమాన్యాన్ని కార్మికులు కోరుతున్నారు.